నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు జగిత్యాల స్థానిక తహసీల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద 317 జీవోను రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక జగిత్యాల జిల్లా పక్షాన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ జీవో వల్ల ఆవేదన చెంది మరణించినటువంటి బానోతు జైత్రం ప్రధానోపాధ్యాయులు గారికి కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులు అర్పించడమైంది. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ అసంబద్దంగా ఆదరా బాదరాగా ఆగమేఘాల మీద ఉపాధ్యాయుల మెడపై కత్తిపెట్టి ఆప్షన్ల ద్వారా సీనియారిటీ ప్రాతిపదికన కొత్త జిల్లాలకు విభజన చేయడం ద్వారా జిల్లాలో ఉపాధ్యాయుల నియామకంలో అసమతుల్యత ఏర్పడి కొన్ని జిల్లాలు పూర్తిగా సీనియర్లతో మరికొన్ని జిల్లాలు పూర్తిగా జూనియర్లతో నిండిపోవడం వలన రాబోయే తరంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. కావున ఈ జీవోను వెంటనే రద్దు చేసి స్థానికత ఆధారంగా ఉద్యోగుల ఉపాధ్యాయులను కొత్త జిల్లాలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల పక్షాన నిలబడి ప్రభుత్వానికి కింది స్థాయి ఇబ్బందులు తెలపాల్సిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నాయకులు ఇప్పటికీ నోరు మెదపడం లేదు. ఇలాంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వెంటనే రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు ఎన్ఎం రామరెడ్డి, బైరం హరికిరణ్, ఒడ్నల రాజశేఖర్, జంగం గంగనర్సయ్య, భోగ రమేష్, దూమాల శంకర్బాబు, తుంగూరి సురేష్, గంగాధరి మహేష్, సూర్యప్రకాష్, పడాల విశ్వప్రసాద్, సత్యనారాయణ, కుమరయ్య, గొల్లపల్లి మహేష్, బన్నా తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పనిచేయడం అంటే దాన్ని మించిన దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. 20-30 సంవత్సరాలు అక్కడే ఉండి ఏ విధంగా పక్క జిల్లాలో ఏ విధంగా జాబ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా సీనియారిటీ ప్రకారం కాకుండా స్థానికత ప్రకారం ఉద్యోగుల్ని ఏ జిల్లా వాళ్ళను ఆ జిల్లాలకు కేటాయించాలి. ఇంకొకటి ఏంటంటే ఇందులో నిరుద్యోగులకు కూడా అన్యాయం జరుగుతుంది. సీనియర్లందరూ ఒక జిల్లాలో, జూనియర్లందరూ ఒక జిల్లాలో పోయి అలాట్ అవుతే సీనియర్లు అలాట్ అయిన జిల్లాలో రిటైర్మెంట్స్ జరిగి అక్కడ నోటిఫికేషన్లు రావడం జరుగుతుంది. జూనియర్లు అలాట్ అయిన జిల్లాలో ఒక 20-30 సంవత్సరాల వరకు వాళ్ళు రిటైర్మెంట్స్ కాకుండా ఉంటే అక్కడ నిరుద్యోగులకు కూడా నోటిఫికేషన్లు రాకుండా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంగా కూడా ఆలోచన చేసి అసంబద్ధంగా ఉన్న 317 జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు. 317 జీవోకు కారణమైన 317 జీవో వచ్చినప్పుడు నోరు మోసుకొని ఉన్న సంఘాలు, ఎమ్మెల్సీలు వెంటనే రాజీనామా చేయాలి. ఇప్పటికైనా 317 జీవోను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని జగిత్యాల నుంచి జగిత్యాల జైత్రయాత్రను మేము స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఈ రోజున హెచ్చరిస్తున్నాం. ఏర్పడినటువంటి తెలంగాణలో 371D మరుగున పరుస్తూ 317 జీవోను తీసుకురావడము, అదేవిధంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 124 జీవోకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక ఈ 317 జీవోని వెంటనే రద్దు చేయాలి. ఈ రద్దు చేయకపోయినట్లయితే భవిష్యత్తులో మా యొక్క ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి ప్రభుత్వం మెడలు వంచుతాం. అదేవిధంగా ఈ యొక్క ములుగు తన ముస్తాబాదు మండలంలో ఉన్నటువంటి ఒక జీతం సారు తను స్థానికులను కోల్పోయి ములుగు మండలానికి, ములుగు జిల్లాకు వెళ్లడం వల్ల తన యొక్క ఆవేదనను వెలిపుచ్చుకోలేక ఆవేదన చెంది గుండె కొట్టుతో మరణించడం జరిగింది. ఇటువంటి ఒక ఇవే కాకుండా ఇప్పటికీ ఇంకిద్దరు ముగ్గురు ఉపాధ్యాయులు చనిపోవడం జరిగింది. వారికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అదేవిధంగా టీచర్ యొక్క ఓట్ల ద్వారా ఏ గెలిచినటువంటి ఒక ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు స్పందించక ఆ యొక్క జీతం సారి యొక్క కుటుంబాన్ని కూడా ఇప్పటికీ పరామర్శించకపోవడం సిగ్గుచేటు. ఇటువంటి వారిని వారి యొక్క ఉరికించుకుంటూ కూడా కొట్టే రోజులు దగ్గరలో ఉంటాయి. కాబట్టి నైతికత బాధ్యత వహిస్తూ వారి యొక్క టీచర్స్ ఎమ్మెల్సీకి వెంటనే రాజీనామా చేయాలని మా యొక్క ఐక్యవేదిక పక్షాన మేము డిమాండ్ చేస్తాం.